సెకండ్ ర్యాంక్ వచ్చింది, నీకు ఎగ్జామ్స్ రా పక్కకు పో. రే వీళ్ళ సంగతి ఏంటో చూడండి రా. అరే మావా మంచి కాన్సెప్ట్ వచ్చిందిరా. అరే నువ్వు ఇట్రా రా యారా, నీకు జడేడి వచ్చా? రాదన్నా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జడేజ్ తీసుకురా. అలాగేనా, వెళ్ళండి వెళ్ళండి. రే సీను, గర్ల్స్ వస్తున్నారు రా. గర్ల్సా? అరే మామా ఆ ఇల్లో చుట్టుదారు నాది రా. బండి సీన్. రే నువ్వు ఇట్రా రా. సార్ తను నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ఇంటర్ లవ్లు డిగ్రీలు చల్లవమ్మా, వెళ్ళిపో. మేము అలాగే వదిలేసాం, లాస్ట్ టైం అవుతుంది. హాయ్ బండి సీన్, యువర్ సీన్. నా గర్ల్ ఫ్రెండ్. నీకు సీన్ అంటే భయం లేదా? ఇందాక చెప్పే కదా పొమ్మని. ఓ హలో మొదటి రోజే వీళ్ళు ఎలాగున్నారంటే రేపు నుంచి మనల్నే రాగింగ్ చేస్తారమ్మరా. నీకు చెప్పేది వినపద్దు. నాలుగే నాలుగు రోజులు నువ్వు కాలేజ్కి రావద్దు. ఈలోగా నేను సీనియర్స్తో మాట్లాడి వాళ్ళకు దారికి తీసుకొస్తా. కాలేజ్కి రాకపోతే మా నాన్న కారణం అడుగుతాడు. నాన్న నాన్న, నేను నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకు, కాలేజ్కి రాకు. ఎరా కాలేజీలో చదవాలని లేదా? తన్నులు తినే రాత రాసి ఉంటే ఎవడూ మార్చలేడు. చూశారా, నిన్న అమ్మాయిని చూశాడు, ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది. మామా షర్ట్ కానీ వద్దు. నాది నేను చెప్పేంత వరకు పద్దు కాలేజ్కి రాదు. ఏంటి రాదా? చెప్పాయి కదరా ఇంటర్లో ఇంటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది, అందుకే వచ్చింది. నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది. జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీకు అదే చెప్తున్నా, జీవితంలో నీ ముఖం మా అమ్మాయికి చూపించకు. ఇప్పుడు కాదు, తిరిగే బజార్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది, మన టైం ఉంటుంది. 24 గంటలు చెప్పిన సెంటర్లోనే ఉంటా, దమ్ముంటారా? చక చక డమ్ డమ్ గగనాన్ని ఢీ కొడతాం, మన ఆశల దారుల్లో దరిదాపు రాదు ఏ అసాధ్యం. చక 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 డమ్ డమ్ చీకటి తెరచిల్చేతాం, నలు పెట్టిన దిక్కుల్లో కిరణాల రంగులే పరుద్దాం. ఉదయాలు రాని చోట కాతులీడుతున్న తారలు కురిసే నిశీధి రంగులాగా మారిపోలేదు. తన పైన తాను నమ్మకాన్ని పెంచుకున్న ఎవ్వరు ముసిరే భయాల నీడ చూసి పారిపోలేరు. ఆరు నెలల నుంచి చూస్తున్నాను, గొడవ కోసమే కారణాలు వెతుకుతున్నట్టుంది మీ బిహేవియర్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి గొడవ పడితే మీ ఇద్దరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాను. వెళ్ళండి. All right.
ఆ పిల్లని మర్చిపోయి సంవత్సరమైంది. ఇంకెప్పుడే రావద్దు చెప్పు. హోటల్ ఉంటారా? లేదురా, వాళ్ళు డీల్ ఉంటారు. రే రే రే, పోలీసు పోలీసు. రే, ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్, సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళి వస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి, ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. చూడండి సార్. ఏరారు మీది? చిట్టినగర్ సార్. ఇంకొక్కసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి నడవండి. చూడండి సార్. సరే, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా, మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలు? జైలు కూడా తినాలనుందా? సార్, వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడు అనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా, ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది. రేపు ఇంకెక్కడికి వెళ్తుందో? సిగ్గట్లేదురా నీకు? అంతా మీ వల్లే. మీరే వనకపోబట్టే వాడు ఇలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకి అయితే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అరే, ఇంట్లో తిడుతున్నారా? కాలేజీకి కూడా మానిపించలా ఉన్నారు. పద్దుకు కూడా పెళ్ళైంది కదరా, ఇంతటితో గొడవలు ఆపేద్దాం. అరే లారా, ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదాంరా. అది అలసిగా తీసుకుని మన మీద ఎక్కేస్తే అలాంటిదేం ఉండదురా. రే, ఆ రవి గౌడ్ వస్తున్నాడు రా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం. మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు. మిస్టేక్ అయిపోయింది, అర్థం చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ. అందులో నా తప్పు కూడా ఉంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఎనీవేస్, ఐఎమ్ సారీ. ఏ, మనలో మనకి సారీ ఎందుకు? వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆగండి ఆగండి, మనందరికీ ఈరోజే ఫ్రెషర్స్ డే, అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. చియర్స్. రే, మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా. వాడా రండా. రే ఆగ్రా. ఎరా, చెప్పేస్తావు పోలీసులకి? కొట్టుకుంటాం తిట్టుకుంటాం, నీకెందుకురా? రే, ఇక్కడ నేను తంతే దిక్కెవడరా. ఆగండి రా, ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఏ, నువ్వు వెళ్ళు, వెళ్ళిపో. రే పదండి రా, ఎందుకు అనవసరంగా? రే, నా గ్రూప్ లేదనుకుంటున్నారా? రేపు తెలుస్తారా మీ సంగతి? చెప్పట్రా నీ గ్రూప్. మనుషులు కనబడట్లేదా మీకు? కళ్ళు కనపడట్లేదా? ఈ రోడ్ ఏమని అయ్యా కట్టించాడా? రాయ్ రాయ్ ఎవడన్నా కొడకలరు. బాబా, అరే మున్నా.
నువ్వు వెళ్ళిపోరా దన్నం పెడతాను, కొంచెం ఆగండి బాబు. నమస్తే అండి. లారా ఫాదర్. నమస్కారం సార్. ఏం జరిగింది, కావాలని చంపాడా? లేదు లేదు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిన పొరపాటు. ఉన్నాడా అలాంటి వాడు కాదు పాపం. ఉన్నాడా? పారిపోయాడా? పారిపోలేదు, మనం పిలిస్తే వస్తాడు. మిగిలిన నిమిషాలు నేను మాట్లాడతాను. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది, పద్ధతే. ఆకుర్రాను కూడా 24 గంటల్లో పట్టుకుంటాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అర్థమైందా? నడవండి నడవండి. చెప్పరా? తెలీదో చెప్పు. నా తెలీదు. కోసుకుంటే బెదిరిపోతాం అనుకుంటున్నారా? తీసుకెళ్ళి హాస్పిటల్. బెదిరిస్తున్నారు. వీడెవడు? లారా అని, అదే రాత్రి మర్డర్ కేసు. అప్పుడే మర్డర్ చేసేంత మగాడు అయిపోయారా నువ్వు? లోపల వేసి కుమ్మితే పులుసు కారిపోతాయి. నాకేం తెలియదు సార్, కావాలని చేయలేదు సార్. ఏం చేయలేదు సార్. ఏ సురే, మనోడే కొంచెం చిన్నగా చెప్పండి. ఈ లారా కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని బెయిల్ కి అప్లై చేసుకోండి. భయపడమాక, మీ లాయర్ చూసుకుంటాడా. ఏందన్నా నీ గోళ? నీకు బయట బెయిల్ ఇచ్చేవాడు ఎవడో లేడా? మా అన్నకి బెయిల్ రాకుండా తొక్కేస్తున్నారు. అయినా వదలం. తొక్కేస్తున్నారు. అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం? ఇప్పుడు ఇవ్వరా, ఇదిగోనా. ఏంటి బొక్కలు, ఈ దుప్పటి గురించే ఇంత గోరా? ఇవాళ దుప్పటి, రేపు చీకటి, ఎల్లుండి పగలు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, ఇంకా ఎన్నాళ్ళు అవినీతి. అరగంటలో కొత్త దుప్పటి తెప్పిస్తా. ఓకేనా? తిండి కూడా కావాలి. ఎవరి తమ్ముడు? మర్డర్ చేశాడులే. అమ్మా వెళ్ళు. తమ్ముడి మూతి మీద మేషమే లేదు, మర్డర్ చేసావా? ఇదే నా బెజవాడలో అయితే కాళ్ళు చేతులు వెనకుంటేవాడి తమ్ముడు. మీ బెజవాడే తమ్ముడు. దా కూర్చో. నాన్నా, ఎవరిని చంపావు? తెలీదన్నా, గొడవలో తెలియకుండా జరిగిపోయింది. అంటే దొమ్మి అన్నమాట? అంటే యాక్సిడెంటల్ గా జరిగింది. ఏమీ కాదు, నేను చూసుకుంటా. నేను చూసుకుంటా తమ్ముడు. అన్నా, మీరు జైలుకి ఎందుకు వచ్చారు? కుట్ర చేశారు అన్న మీద. నేను చెప్తాను తమ్ముడు. చెప్పాను, నా మీద కదా జరిగింది కుట్ర. నేనే డీటెయిల్ గా చెప్తాను తమ్ముడు. చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజు గాడు. అదే చిట్టినగర్లో నాకు పెద్ద బార్ ఉంది. ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి, అన్నా ఈ బార్ నాకు కావాలి అమ్ము అన్నాడు. అమ్మన్ తమ్ముడు, అమ్మన్నా అమ్మన్ తమ్ముడు అంతే పగబట్టాడు. నా బారులో కల్తీ మధ్య అమ్ముతున్నారు అని కేసు పెట్టారు. నన్ను జైల్లో పెట్టారు. బారు వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తమ్ముడు వదలను, నేను బయటికి వెళ్తాను. వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా, వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా. ఇంతకీ నువ్వు లాయర్ని పెట్టుకున్నావా? అవునా, వెరీ గుడ్. లాయర్ ఎవరు తమ్ముడు? రమేష్ గారు. అయ్యో తెలుసారు, రమేష్ గారు నాకు మంచి ఫ్రెండు. తమ్ముడు నువ్వు కేసు గెలుస్తున్నావు, బయటకు వచ్చావు. వచ్చినట్టే దర్శాల్ నేనున్నానంతే. ఏంటి సార్ ఇది, మీ వాడి లైఫే సేవ్ చేస్తే 2 లక్షల? ఎస్ఐ గారు, మీకు విషయం తెలియటల్లా. జరిగిన మాటల్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించొద్దంటున్నాడు.
ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిట్ అయిన డబ్బులు ఇవి. కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడండి, విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. వీడేవడండి, గాంధీకి తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మా వాడు కావాలని తప్పు చేసుంటే మీకంటే ముందు నేనే జైలుకు పంపించుండేవాడిని. ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడ్డమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించండి. మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి. కాస్త ఆలోచించండి. మామా, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. అవును, ఇంతకీ బన్సీన్ ఎక్కడ? వాళ్ళ అమ్మ నాన్న భయపడి బెంగళూరు వాళ్ళ అక్కలింటి పంపించేశారా? అవునరా. నమస్తే సార్. రండి సార్. ఎలారా, అంత హ్యాపీనా? అంత హ్యాపీ సార్. ఎమ్మెల్పీ అని కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. ఏమైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చా? చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నారు. నా సర్కిల్ అంతా మీకు తెలుసు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా భయపడకుండా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. కూర్చొని మాట్లాడుకునేదానికి ఎందుకన్నా ఈ గొడవలు? సారు, 6 మటర్లు చేశాడు కదా, పైగా ఈ ఎమ్మెల్యేకి బినామీ. నేను కానీ ఒప్పుకోకపోతే నన్ను చంపి 7 మటర్ చేస్తాడంట. చూద్దాం, నీది 7 మటర్ అవుద్దో, నాది 4 మటర్ అవుద్దో. అది కాదన్నా, మాలాంటి పోలీసులున్నదే అందరి కోసం కదా. జోక్ బాగుంది సార్. పేపర్ ఇవ్వండి. సరే, నా మాట విను అన్నా. పేపర్ ఇవ్వండి సార్. ఇవ్వండి. రేపటి నుంచి ల్యాండ్ నీదే. ఎవడన్నా వచ్చి అడిగితే ల్యాండ్లో సైరన్ ఉన్నాడని చెప్పు. చూద్దాం, నీది 4 మటర్ అవుద్దు, నాది 7 మటర్ అవుద్దు. అరే మామ, పూర్ణ వస్తుందిరా. ఏయ్, మీ ఫ్రెండ్ వస్తుంది మా ఆడి కోసమే కదా. అవును, ఈ విషయం లారక్ కూడా తెలుసు కదా. మా వాడు లవ్ లో ఫెయిల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు. మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అది వినదు, ఆల్రెడీ లవ్ లో పీకల్లో మునిగుంది. రానండా. బాలా, అమ్మ పిలుస్తోంది. వస్తున్నా. అవును, నువ్వు వచ్చింది లారా కోసమే కదా. బాలా, అమ్మ తిడుతుంది. ఒక్కోరేనక్క, వచ్చేస్తా. అంత ఇష్టం ఉన్నదానివి చెప్పొచ్చు కదే. ఏయ్ లారా, లారా. సార్, ఎస్ఐ గారు నేను రమ్మన్నారు. పదా. కేసు కొట్టేసి 6 నెలలు అయింది కదరా, ఏంటిది? స్టేషన్కి వెళ్ళారా? ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్లు. అలాగే ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నావు. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను. సరేనా, మీరు వెళ్ళండి. పిలిచారంట. రే, అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు. వాళ్ళు ఏ టైంలో ఎక్కడుంటారు అనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి. లారా, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు. నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను. అలాగే సార్. వెళ్ళే పని కదా. రే సురే, పరిస్థితుల్లోనే పోలీసులు దొరకకూడదు. చేస్తారా? థ్యాంక్ యూ లారా, రేపు నేను కాల్ చేస్తా. ఉండరా, ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. పేరేంటి?
పూర్ణ పూర్ణ ఏంటి ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చారు. ఇటు తిరిగి ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు, అది కనుక ఓకే అయిందనుకో నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, నా మీద నమ్మకం లేదా? 3 lakhs మీరు ఇచ్చే దాంట్లో మా సీఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా, వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. నాన్న హలో అన్న. తమ్ముడు లారా, ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న, మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాగాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, భలేవరే, మన వాళ్ళందరికి చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బై రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్! ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్! ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్! ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్! అగనగనగనండి అన్నకి సంధ్య వాళ్ళ నాన్న. బజార్ నా కొడుక, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా, లేపరా వాడి. కూతురు ఎట్ట పడతావరా? ఇప్పుడు కాదురా నీ పని, పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను? ఇప్పుడే చూద్దాం. ఏం సార్, ఆ రామదాస్ గారు కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాకేడికి గట్టిగా అడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? పోలీసులు బాంబు మర్తలు అనుకున్నారా? కొడక్క మంచిగా మాట్లాడితే అలసి అయిపోయావరా? ఇప్పుడు తేల్చరా, తేల్చు. రై, వీడికి గంట గంటకే రౌండ్ అయింది. వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడేదో మర్డర్ చేశాడు కదా, అది ఈ కేసు అటెంప్టివ్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. బాలా, అమ్మ పిలుస్తుంది.
లారా, నువ్వేం భయపడదు, కేసు గురించి నాకు వదిలి. ఎస్ఐ గారు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రాంబాస్ గడక ముడిపోయాడు. మావాడు మావాడు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు నా కొడుకు. పోలీసు వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ వల్ల ఎక్కువ లాభం. అతని నెలకి లక్ష లక్షలు లంచం ఇస్తాడు. మీరేమిస్తారు? ఖాళీ బీరు పాటు ఇస్తాం. అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాణ్ణి కొట్టాడు. డబ్బులిస్తే న్యాయం మారిపోద్దా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే. అందుకే మీ చేయని బట్టకి 2 లక్షలు తప్పాడు వాడు. ఏదైనా సరే రామదాస్ వదిలే సమస్య లేదు. ఈ రోజు వాడే మేము తేల్చుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం, మా వాడి పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతకా నా కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొచ్చాను మాట ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తాం రామదాస్? చెప్పండి సార్, చెప్పండి. 2 రోజులు కామ్గా ఉంది. ఎమ్మెల్పీ అన్న కూడా ఊళ్ళో వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే, ప్రాణం ఉంటేనే వాడిని మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాల్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది, అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. చూపు ఇప్పుడు పిలువురా ఎస్ఐ గారిని. ఏంటా కొడతావా? కేసు పెడతారా? ఏం చేయలేకున్నారు అనుకో. బెదిరించా, ఎటు మర్డర్ కేసు పెట్టావు, జైలుకెళ్ళా బెయిల్ తీసుకున్న బయటకు వచ్చా, ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేసా, మళ్ళీ కేసు పెట్టావు, జైలుకెళ్తా బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా, ఈసారి చంపేస్తా, అప్పుడు ఏదో కొడుకు కేసు పెడతారు చూస్తా.